పవిత్రములు పరమ పూజములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ పరమ పవిత్రములు పరమ పూజములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ ఆరాధించండి ప్రియులారా అర్పించగరండి ఆరాధించండి ప్రియులారా అర్చించగరండి మనసార తండ్రిని పూజింపరారండి మనసార తండ్రిని పూజింపరారండి పరమ పవిత్రములు పరమ పూజములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ యేసుక్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా ఉత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. నేడు విశ్వ కతోలిక తిరుసభ పాస్కా 5వ ఆదివారాన్ని భక్తితోనూ ప్రేమతోనూ కొనియాడుతూ ఉత్థానుడైన యేసుక్రీస్తు పలికే ప్రతి మాటను మనం ధ్యానం చేస్తూ ప్రభువుతో కలిసి ఉండాలని ప్రభువుతో ఐక్యమై ఉండాలని ప్రభు కాపుదలలో మనము జీవించాలని ఆయన మీద ఆనుకొని మనము ఎదిగేవారిమై విశ్వాసములో పెరిగేవారిమై విశ్వాసయాత్రలో బలపడి జీవించేవారిమై ఉండాలని ప్రభు పిలుస్తున్నాడు, ప్రభు బలపరుస్తున్నాడు, ప్రభు ఆకాంక్షిస్తున్నాడు. యేసయ్య నామములో మీ అందరికీ ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజకు ఆహ్వానిస్తూ గత వారమంతా దేవుడు మనలను కాచి కాపాడి ఈ కరోనా మహమ్మారి వెంటాడి భయపెడుతూ ఉండగా మనలను దేవుడు తన దివ్య రక్తమును కంచెగా వేసి కాపాడిన విధానాన్ని బట్టి మన విచారణ కొరకై, విశ్వాసులందరి కొరకై, ప్రతి కుటుంబము కొరకై పూజాబలిలో దేవుని ప్రత్యేకించి ఆయన పాదాలు పట్టి ప్రార్థించుదాం. ముఖ్యంగా చింతలపూడి శ్రీనివాసు, మమత, ప్రణీత, మోహన్, ధనలక్ష్మిలను దేవుడు దీవించి తన కృపావరములతో కాచి కాపాడాలని ప్రార్థన చేద్దాం. రెండు చేతులు జోడించి దేవుని పాదాలు పట్టి నిండు విశ్వాసముతో ఆయనను ఆరాధించుటకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మా నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజను మనందరము యోగ్యముగా కొనియాడి మన పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ చెప్పుకుందాం. మిమ్ములను దీవించటానికి నా హస్తాలు కురుచగా లేవు, మీ ప్రార్థన వినుటకు నేను చెవిటి వాడను కాను అని ప్రభు చెబుతూ నా దీవెన మీ మీద రాకుండా పాపమే అడ్డుకుంటుంది అని ప్రభు అన్నారు. మన పాపాల కొరకై పశ్చత్తాపడతాం. దేవునికి, దేవుని బిడ్డలకు, దేవుని సేవకులకు వ్యతిరేకంగా మనం మాట్లాడి ప్రవర్తించిన పక్షాన దేవుని పాదాలు పట్టుకొని పశ్చత్తాపడి క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియ మాతను
సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్ములు నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలనని ప్రతిమాలుకొనుచున్నాను సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురు గాక దయచూపుము ఓ నా ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ఓ నా ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము 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 సర్వేశ్వరునికి మహిమా భూలోకమునా వారి ప్రేమ పాత్రులకు సమాధానము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమునా వారి ప్రేమ పాత్రులకు సమాధానము ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము ఆరాధించుచున్నాము మిమ్ము కీర్తించుచున్నాము మీ మహావైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము మీకు వందనములర్పించుచున్నాము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా పిత యొక్క పుత్రుడా లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపు లోక పాపములను పరిహరించు ప్రభువా మనవి నలగించు పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా మాకు దయచూపు మాకు దయచూపు మాకు దయచూపు పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తు
పవిత్రాత్మతో నుండు ప్రభువా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర పాస్కా పరమ రహస్యములను మాయందు సదా నిరవేర్చుము పవిత్ర జ్ఞాన స్నానము ద్వారా నూతన జన్మను పొందిన వారు నీ సంరక్షణ కింద సత్ఫలితములను సమృద్ధిగా పొందుదురుగాక నిత్యానందపు సుఖ శాంతులకు వారు పాత్రులు అగుదురుగాక నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు ఏలినవారా మాకు దయచూపండి ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 26వ వచనం నుండి 28వ వచనం వరకు. సౌలు యెరూషలేమునకు చేరిన పిదప శిష్యులను కలుసుకొనుటకు ప్రయత్నించెను. ఇతడు కూడా శిష్యుడైనాడు అన్న సంగతిని వారు నమ్మలేకుండిరి. 2వ పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనము వరకు. మనము సత్యమునకు చెందిన వారమని ఇట్లు తెలుసుకొనగలము. దేవుని సమక్షమున ఇట్లు మన హృదయములు నిశ్చయముగా ఉండగలవు. మన హృదయములే మనలను అధిక్షేపించినచో దేవుడు మన హృదయముల కంటే అధికుడనియు సర్వజ్ఞుడనియు మనకు తెలియును. ప్రభువు మీతో ఉందురుగాక మీ ఆత్మతో ఉందురుగాక. నీత యోహాను గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగురుగాక. భక్తుడైన యోహాను గారు వ్రాసిన శుభవార్తలో 15 పవిత్ర వచనాలు 9 నుంచి 17వ వచనం వరకు. యోహాను గారు వ్రాసిన శుభవార్త 15 పవిత్ర వచనాలు 1 నుంచి 8 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయి. నాయందు ఫలించని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీయందు ఉందును, మీరు నాయందు ఉండుడు. ద్రాక్షవల్లి యందు ఉండని కొమ్మ దాని అందంతటా అది ఫలింపజాలదు. అట్లే మీరును నాయందు ఉండనిచో మీరు ఫలింపజాలరు. నేను ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలు.
ఎవడు నా యందు ఉండునో నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమియు చేయజాలరు. నా యందు నివసించని వాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగులు పెట్టుదురు. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. యేసుక్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, యేసయ్య అత్యంత ప్రశస్త నామములో మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. నేడు విశ్వ కతోలిక తిరుసభ ఉత్థాన కాల 5వ ఆదివారాన్ని కొనియాడుతుంది. ఉత్థాన యేసుక్రీస్తుకి మనకు ఉన్న సంబంధాన్ని తల్లి తిరుసభ ప్రతి ఆదివారం ఒక్కొక్క అంశంగా బయలుపరుస్తోంది. ఆ బంధాన్ని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని మనము పెంచుకోవాలని, పోషించుకోవాలని, దానిని కలిగి ఉండాలని సత్య తిరుసభ మనకు నేర్పిస్తోంది. పోయిన వారం యేసుక్రీస్తు ప్రభువుల వారు నేను మంచి కాపరిని అని బయలుపరుచుకున్నారు. ఈ వారం ఉత్థానమైనటువంటి యేసుక్రీస్తు నేను ద్రాక్షావల్లిని అని బయలుపరుచుకుంటూ ఉన్నారు. ఈ ఉపమానాలన్నీ కూడా సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకొని వాటి నుంచి నీతిని జీవమును పొంది మనము యోగ్యముగా ప్రభువుకు చెందిన వారిమిగా జీవించాలని యేసుక్రీస్తు అత్యంత సులువైన భాషలో, మనందరము ఆస్వాదించగలిగినటువంటి భాషలో ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఆలకించినటువంటి సువిశేష వాక్యములో యోహాను గారు వ్రాసిన శుభవార్త 15వ అధ్యాయములో 4వ వచనములో నేను మీ యందు ఉండును మీరు నా యందు ఉండుడు. ద్రాక్ష తీగ యందు ఉండని తీగ దాని యందంతటా అది ఫలింపజాలదు కదా. అట్లే మీరును నా యందు ఉండనిచో మీరు ఫలింపజాలరు అని ప్రభువు చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, డిపెండెన్స్ ఈజ్ డిటెక్టబుల్ అని ఒక మాట ఉన్నది. ఆధారపడేవాడు తన జీవితములో, కృత్యములలో, క్రియలలో కూడా నిజంగా ఆధారపడే మనస్తత్వం ఉన్నదా లేదా అని చూపిస్తాడు. ఆధారపడటం అనేది దేవునికి ఇష్టం. యిర్మీయా గ్రంథములో 17వ అధ్యాయములో ప్రభు ఒక చక్కని పోలిక చెబుతాడు. మనిషి మీద ఆధారపడి మనిషిని నమ్ముకున్నవాడు, పొదవంటి వాడు, ఎదుగుదల లేనివాడు ఏమాత్రం ఫలించడు, పంటను కూడా ఇవ్వడు. కానీ దేవుని మీద ఆనుకునేవాడు, దేవుని మీద ఆధారపడేవాడు, జల ప్రక్కన నాటబడిన వృక్షము లాంటి వాడు అని చక్కని పోలిక దేవుడు చెబుతూ ఉన్నాడు. ఆ వృక్షం పెరుగుతుంది, ఎదుగుతుంది, నీడనిస్తుంది, ఫలమునిస్తుంది, పంటనిస్తుంది. దేవుని మీద ఆనుకున్నవాడు, దేవుని నమ్ముకున్న విశ్వాసి ఒక చెట్టుతో పోల్చబడ్డాడు. తాను పెరగటం మాత్రమే కాదు, 10 మందికి వినియోగపడే వ్యక్తిగా ఉంటాడు. మంచి పనులు చేసేవాడిగా, మంచి ఫలములనిచ్చేవాడిగా ఉంటాడు.
తాను నమ్ముకొని ఆరాధిస్తున్న దేవునికి సాక్షిభూతుడై జీవిస్తాడు, దేవుని నామాన్ని హెచ్చిస్తాడు, దేవుడు చేసిన అద్భుత కార్యాలను ప్రకటిస్తాడు. తాను విశ్వసిస్తూ 10 మందికి ఆ విశ్వాసాన్ని పంచుతాడు, ఒక మాదిరి కలిగిన వ్యక్తిగా జీవిస్తాడు. ఈ పోలికనే యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు మనకు వించిన మాట. ప్రౌడ్ పీపుల్ దే వాంట్ టు లివ్ ఇండివిడ్యువల్, గర్వము కలిగిన వాడు ఎవ్వడూ నాకు అవసరం లేదు, నాకు నేనగా జీవిస్తాను అని చెప్పుకుంటాడు. దేవునిని దేవుని యొక్క కార్యాలను విస్మరిస్తూ ఉంటాడు. నేను ఆధారపడే వ్యక్తినైతే నా ఇండివిడ్యువాలిటీ పోగొట్టుకుంటున్నానేమో, నా స్వతంత్రతను నేను మట్టిపాలు చేస్తున్నానేమో అని తప్పుడు ఆలోచనలు కలిగి పెద్దలను గౌరవించక, దేవుని మీద ఆధారపడక, తన మీద తాను నమ్ముకుంటాడు లేక డబ్బుని నమ్ముకుంటాడు, లేకపోతే తాను చేస్తున్న ఉద్యోగాన్ని నమ్ముకుంటాడు, లేకపోతే నా చుట్టూ 10 మంది ఉన్నారని జనాన్ని నమ్ముకుంటాడు. జనమును నమ్ముకున్నవాడు ఎప్పుడూ కూడా బాగుపడడు అని బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా చెబుతుంది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి అగస్తీను గారు నేటి ఇజ్రాయేలీయులను ఏమని పోలుస్తూ ఉన్నాడంటే, మనము ఉత్థాన క్రైస్తవులం, మనము హల్లెలూయా క్రైస్తవులం అని చక్కని పోలిక చెబుతూ ఉంటాడు. దీనిని ఒక్క మాటలో చెప్పాలంటే, మనము ఇజ్రాయేలీయులము, క్రీస్తు ఉత్థానుడైన ప్రభువుకు చెందిన వారి మనం, ఆయన ఉత్థానుడై మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు, ఆయన కొరకు మనం బ్రతకాలి, ఆయన ప్రబోధాన్ని మనం పాటించాలి, మనము బాగుండాలి, మన ప్రక్కన ఉన్నవారు కూడా బాగుండాలని మంచి క్రియలు సత్క్రియలు చేస్తూ జీవించే వారిమిగా మనం ఉండాలని భక్తుడైన అగస్తీను గారు ఒక్క మాటలో, మనము ఉత్థాన క్రైస్తవులం, ఉత్థాన యేసుక్రీస్తు లోకానికి అందించినటువంటి గొప్ప బహుమానం, ఒకటి మారు మనసు పొంది హృదయ పరివర్తన చెందిన వారికి నిత్య జీవము ఉందని, ఆయన దర్శన భాగ్యము ఉందని, ఆయనతో కలంతకాలం జీవించే కృప ఉందని మగ్దల మరియకు దర్శనమిచ్చి ఆమెను తన శిష్యురాలిగా సువార్తను ప్రకటించే వ్యక్తిగా మార్చుకుని ప్రపంచానికి అందించిన సందేశం. రెండవది ఉత్థాన యేసుక్రీస్తు మూయబడిన గది మూయబడినట్లే ఉండగా ఆయన లోన నిలబడి షాలోం, మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాడు. శాంతికరుడు సమాధానకర్త ఆయన, లోకం ఇవ్వని సమాధానం శాంతి నెమ్మది ఉత్థానుడైన యేసుక్రీస్తు, మరణమును జయించిన యేసుక్రీస్తు, జయశీలుడైన ప్రభువు మనకు అందించే ప్రధానమైనటువంటి కానుక. శాంతిని కోరేవారు ధన్యులని దేవుడు నేర్పించాడు. ఆ శాంతి దూతలుగా, శాంతికి సంబంధించిన వారిగా క్రైస్తవులను దేవుడు నూతన జీవములోనికి పిలుస్తున్నాడు. భయపడుతూ యూదులకు భయపడి తలుపులు మూసుకొని ఉన్నవారి మధ్యకు వెళ్ళి, మీరు ధైర్యంగా ఉండండి, నేనే కదా అని చెప్పి ధైర్యాన్ని అందించాడు. వారి మీద శ్వాసను ఊదాడు, నూతన జీవితాన్ని వారికి అనుగ్రహించాడు. పాత జీవితము గడిచిపోగా క్రొత్త జీవితం ఉత్థానమైన యేసుక్రీస్తులో మహిమను పొందిన ప్రభువులో మనము జీవించాలి. నూతన వ్యక్తులమై సింహాలుగా ఆయన నామాన్ని ప్రకటించేవారిమై ఉండాలి, ఆయనతో జీవించేవారిమై ఉండాలి,
ఆయన కొరకై మనం జీవించే వారిమై ఉండాలి. ఇదే భక్తులు విశ్వాసులు అయినటువంటి అపోస్తులు పలికినటువంటి మాట. మేము మనుషులను మాట విని భయపడి ఉత్తానుడైన యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించకుండా, రక్షణ ఇచ్చే ఏకైక నామాన్ని ప్రభువుని ప్రకటించకుండా ఉండాలా? లేక ఉత్తానుడైన యేసుక్రీస్తు సజీవుడైన మహాదేవుడు, సజీవుడై జీవాన్ని ఇచ్చే ప్రభువు ఇచ్చిన బాధ్యత నిర్వర్తించాలా? మీరే ఆలోచన చేయండి అని చెప్పి వాళ్ళు బలమైన సాక్ష్యం చెప్తారు. మేమైతే ప్రభువు చెప్పిన మాట వినకుండా, ప్రభువు నామాన్ని ప్రకటించకుండా, ఆయనకు సాక్ష్యము చెప్పకుండా, ఆయన శిష్యులమై బ్రతకకుండా ఉండము, ఉండనేరము. కమ్ వాట్ మే, ఏదొచ్చినా పర్వాల, ఏమైనా పర్వాలేదు, మేము ఈ లోకానికి చెందిన వారిమి కాదు, కానీ పరలోకానికి చెంది పరలోక పౌరసత్వం పొంది ఆయన యందు జీవించాలని ఆశ కలిగి నిరీక్షణ కలిగి జీవించే శిష్యులం అని సాక్ష్యం చెప్పినటువంటి ఘనత అపోస్తులులు కలిగి ఉన్నారు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, సర్వే జన సుఖినో భవంతు అనే మాట వింటున్నాం. అందరూ బాగుండాలి, అందరిలో నేను కూడా బాగుండాలి. ఇది క్రైస్తవుల యొక్క ప్రాముఖ్యమైన విషయం. ప్రభువు మనము బాగుండాలని కోరుకుంటాడు, మనము జీవించాలని కోరుకుంటాడు, మనము ఫలించాలని కోరుకుంటాడు, మనము అభివృద్ధి చెందాలని కోరుకుంటాడు, మనము సాక్షులమై బ్రతకాలని కోరుకుంటాడు. అంతేగాని మనము పైకి రావాలంటే, మనము వర్ధిల్లాలంటే, మనము అభివృద్ధి చెందాలంటే ఓరే వాళ్ళని వేరే వాళ్ళని త్రొక్కి నాశనం చేసి, వారికి అశాంతి కలిగించి, వారి పేరు పాడు చేసి నువ్వు పైకి రావాలంటే అది దేవునికి ఏమాత్రము ఇష్టము లేనిది అనే సత్యాన్ని మనము గ్రహించవలసిన మాట. మనము దేవుని మాట ప్రకారం, దేవుడు మార్గమై ఉన్నాడు కనుక ఆయన వెంట నడుస్తూ ఆయనకు శిష్యులుగా బ్రతకవలసిన వారిమి ఈ ఉత్థాన క్రైస్తవులం, హల్లెలూయా క్రైస్తవులం. హల్లెలూయా అనగా దేవుని నామము స్తుతించబడుగాక. ఆయన నామాన్ని స్తుతించే వారిమై, ఆయన మహిమ కొరకై బ్రతికే వారిమై, ఆయన పరిశుద్ధ నామాన్ని హెచ్చించే వారిమై, ఆయన పరిశుద్ధమైన నామాన్ని పట్టుకొని రక్షించగలిగిన ఏకైక నామాన్ని ప్రకటించి మనము హృదయముతో నమ్మి నోటితో పలికే వారిమై ఉండాలని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. యోహాను గారు వ్రాసిన శుభవార్తలో 15వ అధ్యాయంలో 3వ వచనంలో అద్భుతమైన మాట ప్రభువు చెప్తూ ఉన్నాడు. నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మలు. ఆయనకు అంటి పెట్టుకొని ఆయనతో జీవించే వారికి దేవుడిచ్చేటువంటి మరొక గొప్ప దీవెన ఏంటంటే పరిశుద్ధత, పవిత్రత, జీవితములో పరిపూర్ణత, సమృద్ధి. దేవుడిచ్చే గొప్ప దీవెన ఇది. ఎలా వస్తుంది పరిశుద్ధత? నేను చెప్పే మాటలు మీరు వినాలి, నేను పలికే మాటలు మిమ్మలను శుద్ధులుగా చేస్తున్నాయి, మీ పాపాలను క్షమిస్తూ ఉన్నాయి, మీకు అంటిన మఖిల, మీకంటిన మట్టి, మీకంటిన మురికిని దేవుని వాక్కులు కడిగి వేస్తున్నాయి అనే ఒక సత్యాన్ని ప్రభువు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఇక్కడే ప్రభు మరొక మాట చెబుతూ ఉన్నాడు. యోహాను గారు వ్రాసిన శుభవార్తలో 15వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాటలు అద్భుతమైన మాటలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి.
ఆ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాము. నేను మీ యందు ఉండును. నేను మీ యందు ఉంటాను. మీరు నా యందు ఉండుడు. మీరు నా యందు ఉండండి. ద్రాక్షవల్లి యందు. ద్రాక్షవల్లి యందు. ఉండని కొమ్మ. ఉండని కొమ్మ. దాని అంతట అది. దానంతట అది ఫలించదు కదా. అట్లే మీరును నా యందు ఉండనిచో. మీరును నా యందు ఉండని పక్షమున ఫలింపజాలరు. మీరు ఫలింపజాలరు. దేవునికి స్తోత్రాలు చెబుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైన వివరణ ప్రభు ఇస్తా ఉన్నాడు. ఏ చెట్టును చూసినా మనకు కనిపించేది పచ్చగా ఉండే ఆకులు కనిపిస్తాయి, రాలిపోయి ఎండిపోయి పడిపోయిన ఆకులు కనిపిస్తాయి, పచ్చగా విరాజల్లేటువంటి కొమ్మలు కనిపిస్తాయి, ఆ చెట్టు నుంచి విడిపోయి రాలిపోయి పడిపోయిన ఎండిపోయిన కొమ్మలు కనిపిస్తాయి. ఇది నిత్య జీవితంలో మనం చూస్తున్నటువంటి సత్యం. దీనిలో అర్థం కానిది అర్థం చేసుకోలేనిది లేదు. వివరంగా ప్రభు చెప్తున్నాడు, నాతో ఉంటే, నన్నంటి పెట్టుకొని ఉంటే, నా వాక్యములో మీరు జీవిస్తే, నా సహవాసములో మీరుంటే, నా సన్నిధి మీరు పొందుకుంటుంటే, నా నీడలో మీరు బ్రతికితే పచ్చగా ఉంటారు. మీరు చిగురిస్తూ ఉంటారు, ఫలిస్తూ ఉంటారు. ఫలములు అంటే సత్క్రియలు, పరిశుద్ధాత్మ ఇచ్చే వరములు, ఫలములు ఆ క్రైస్తవుడు కలిగి ఉంటాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యములో మనం గుర్తించవలసినది, మీరు నా యందు ఉండాలి, నేను మీ యందు ఉండాలి. ఏ కొమ్మ అయితే, ఏ వ్యక్తి అయితే ప్రభు మీద ఆనుకుంటాడు, ప్రభువుకి అంటు పెట్టుకొని ఉంటాడు, జీవము కలిగి ఉంటాడు, ఎండిపోవటం ఉండదు, నిరాశ ఉండదు, నిరాసక్తి తనలో రాదు, నైరాశ్యం రాదు, ఆశ ఎప్పుడూ కలిగి ఉంటాడు, విశ్వాసం ఎప్పుడూ కలిగి ఉంటాడు, ప్రభు ఉండగా నాకు కుదువేమి అని పాడుకుంటాడు, ఆ విధంగా సాక్షి అయి సంతోషిస్తాడు, సంతోషాన్నిస్తాడు, తాను సంతోషంగా జీవిస్తాడు. తనను సృష్టించిన తండ్రి అయిన దేవుని సంతోషపరిచే విధంగా ఉంటాడు, ఫలిస్తాడు, సువాసన కలిగిన పూలనిస్తాడు, మంచి కార్యాలు చేస్తాడు. ఇదే ప్రభు మనకు నేర్పించినటువంటి మాట. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, యోహాను గారు రాసిన శుభవార్తలో 15వ అధ్యాయములో 7వ వచనములో అద్భుతమైన మాట, ఒక చక్కని అభయముతో నిండిన వాక్యాన్ని ప్రభు చెబుతున్నాడు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో, మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రహస్యాన్ని ప్రభు బయలుపరుస్తున్నాడు. మీరు అడిగిన దాన్ని పొందాలంటే, నా చిత్తము మీ యందు ఫలించాలంటే, మీరు శిష్యులై సంతోషముగా ఉండాలంటే, నాకు సాక్షులుగా ఉండాలంటే, ఉండవలసిన ప్రధానమైనది నా యందు మీరుండాలి, మీ యందు నా మాటలు ఉండాలి. దావీదు మహారాజు పాడుకున్న పాట, అయ్యా నీ వాక్యమును నా గుండెల్లో భద్రపరుచుకున్నాను, నేను పాపములో పడకుండునట్లు, అశుద్ధమైన జీవితము గడపకుండునట్లు నీ వాక్యమే నన్ను నడిపిస్తుంది, నీ వాక్యమే నన్ను పోషిస్తుంది, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది అని అద్భుత విధంగా దావీదు మహారాజు పాడుకున్నాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నేను లేక మీరు ఏమీ చేయజాలరు. ఈరోజు మనం విన్నటువంటి మాట, యోహాను గారు రాసిన మొదటి లేఖలో 3వ అధ్యాయములో 22వ వచనాన్ని అద్భుత విధంగా మనం ఆలకించాము. దాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషము కలిగించు పనులు, ఆయనకు సంతోషమును కలిగించు పనులను వనర్చెదము. కావున మనము కోరు సమస్తమును మనము కోరు సమస్తమును ఆయన నుండి పొందెదము. ఆయన
మనుండి మనము పొందుదము. దేవునికి స్తోత్రాలు చెబుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన దగ్గర నుంచి పొందాలంటే ఆయన కంటి పెట్టుకొని ఆయన ఆజ్ఞల్లో బ్రతకాలి. ప్రభు యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను పాటిస్తాడు, నా ఆజ్ఞలను పాటించు వానిలో నా తండ్రి నేను ఉంటాం, వానికి అనేక విషయాలు బయలుపరుస్తామని. అద్భుతమైన మాట. అదే లేఖలో దేవుని యందు ప్రియులారా 3వ అధ్యాయంలో 19వ వచనంలో చాలా లోతైన విషయాన్ని యోహాను గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. మనము సత్యమునకు చెందిన వారమని. మనము సత్యమునకు చెందిన వారిమి. ఇట్లు తెలుసుకోగలము. ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవుని సమక్షమున. దేవుని సమక్షమున. ఇట్లు మన హృదయములు నిశ్చయముతో ఉండగలవు. మన హృదయాలు నిశ్చయముగా నిర్భయముగా ఎలాంటి భయము లేకుండా ఉంటాయి. బింబేలుండదు, భయము ఉండదు, ఆందోళన ఉండదు. ఏదొచ్చినా పర్వాలా, అది సంతోషమైతే దేవునికి స్తోత్రాలు. దుఃఖము అయినా శ్రమ అయినా కష్టమైనా నింద అయినా సత్యానికి నువ్వు అంటి పెట్టుకొని ఉన్నావు. సత్యము నిన్ను విడుదల చేస్తుంది, అసత్యము అబద్ధము నిన్ను బానిసగా చేస్తుంది. సత్యానికి అంటి పెట్టుకొని ఉన్నావు కనుక నీవు నిర్భయముగా ఏ ఆందోళన లేకుండా నీవు నెమ్మది కలిగి మనము జీవించగలమని దేవుని వాక్యము అద్భుతంగా చెబుతుంది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, సమయ భావం వల్ల ముగిస్తూ, ఒక తండ్రికి 2 బిడ్డలున్నారు. ఆ తండ్రి చాలా మంచి మనస్సు కలిగిన వాడు, సన్నకారు రైతు అంటారు. ఆ రైతు పొలాన్ని పండిస్తూ తను మాత్రమే తినడు, ప్రక్క వారికి కూడా ఆ పంటను అందిస్తాడు. అలాగే ఈ తండ్రి 2 బిడ్డలను కలిగి ఉన్నటువంటి మనస్తత్వం, తండ్రి యొక్క మనస్తత్వం ఏంటంటే తాను బ్రతకాలి, తన ప్రక్కని వారు కూడా హాయిగా బ్రతకాలి, దాని నిమిత్తమై ఎంతో కొంత సహాయం చేయాలి. ఆ తండ్రికి 2 ఎకరాల భూమి ఉంది. దున్నేవాడు, పండించేవాడు, నీళ్లు పెట్టేవాడు, ఎరువేసేవాడు, కష్టపడేవాడు. దాని ప్రక్కనే గంగవ్వ అనేటువంటి ఒక ముసలి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తికి 20 సెంట్లు భూమి ఉన్నది. ఆమె దున్ననూ లేదు, పని చెయ్యనూ లేదు, కానీ పొలం ఉన్నది. ఈ తండ్రి ఏం చేసేవాడో మంచి మనస్సుతో 2 ఎకరాలు భూమి దున్నేటప్పుడు ఆ 20 సెంట్లు కూడా దున్నేవాడు. 2 ఎకరాల భూమిలో పంట వేసేటప్పుడు ఆ 20 సెంట్లో కూడా పంట వేసేవాడు. 2 ఎకరాల భూమిలో కలుపు పీకేటప్పుడు ఆ 20 సెంట్లో కూడా కలుపు పీకేవాడు. ఇది చూసినటువంటి మంది మార్బలం అంటారు కదా, వాళ్ళు ఏమన్నారు తెలుసా, వీడు పిచ్చగాడు, వీడెంత పిచ్చోడెవడూ లేడు, వాడిది వాడు చూసుకోనక ఆ 20 సెంట్లు జోలెందుకు, ఏమొస్తుందని వాడికి అని నిందించారు, నానా విధంగా మాట్లాడారు. కానీ మనసు దేవుని మీద పెట్టాడు, మంచి చెయ్యాలి, మంచిగా ఉండాలి అని బ్రతికాడు. 2 కొడుకులు పెరిగారు. ఆ కొడుకులు 2 బాగా చదివించాడు, పక్షపాతము లేక 2 చక్కగా చదివించాడు. చిన్న కొడుకుకు 2 డిగ్రీ చదువులు అయిపోయినాయి. తండ్రి కష్టాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ 2 ఎకరాల భూమిలో దున్నటము, ఎరువెయ్యడము, పొలమెయ్యడము, నాట్లు వేయడము, కొయ్యడము, ఎండనక వాననక కష్టపడుతూ ఉంటే కొడుకు అన్నాడు, నాన్న ఇక నేను చదువు మానేస్తా, నీ పడే కష్టంలో నేను కొంత శ్రమలో పాలు పంచుకుంటా, ఇక నీతోనే ఉంటూ నీకు సహాయం చేస్తూ ఈ పంటను అభివృద్ధి చేయటం కోసం ప్రయత్నిస్తా అని అన్నాడు. పెద్ద కొడుకు అన్నాడు, లేదులే నాన్న, నేను చదువులు కొనసాగిస్తాను అని. 2 పిలిచి అన్నాడు, నాయనలారా, మీరు ఏ వృత్తి ఎన్నుకున్నా ఏ పని చేసినా మీరు సంతోషంగా ఉండాలి, నీతిబద్ధంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, 10 మందికి మేలు చేసేవాడిగా ఉండాలి, అప్పుడే మీరు నా బిడ్డలు అని లోకం చెప్పుకుంటుంది,
నేను సంతోషిస్తా మీ పట్ల గర్విస్తా మేలు మాత్రమే చేసేవారిగా మీరు ఉండాలి నాయనలారా మీరు ఏది ఎన్నుకున్నా నేను గౌరవిస్తానురా అన్నాడు చిన్న కొడుకు ఇక చదువు లాప్ చేసి తండ్రితో పాటు పని చేసాడు పొలం కొన్నిసార్లు పండుద్ది కొన్నిసార్లు ఎండుతుంది అది మనకు తెలుసు బాగా వర్షం వస్తే దేవుని కృప అయితే చక్కని పంట వస్తది ఒకవేళ ఆ సంవత్సరం వర్షం లేకపోతే ఏదైనా పురుగు పట్టినా ఏదైనా హాని జరిగినా పంట కొన్నిసార్లు పండదు పండనప్పుడు తండ్రి కొడుకుని దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్పాడు ప్రోత్సహించాడు నిరుత్సాహపడొద్దు ధైర్యం పెట్టు మనసు పెట్టు ఆశ కలిగి ఉండు దేవుని మీద నమ్మకం పెట్టని ప్రోత్సహించేవాడు చిన్న కొడుకు బాగా ప్రయోగాలు చేసేవాడు మంచి పంటను తీసుకొని వచ్చాడు అద్భుత విధంగా పంట పండింది ఆ సంవత్సరం కలెక్టర్ గారు ఆ చిన్న బిడ్డను పిలిచి అందరిలో మెచ్చుకొని ఈ సంవత్సరం పంటను పండి అందరికంటే గొప్ప పంట పండించాడు అని ఆ కలెక్టర్ గారు ఆయన్ని మెచ్చుకున్నాడు మంచి సర్టిఫికెట్ ఇచ్చాడు మంచి సాహసి మంచి పని చేస్తున్నావు మేలునర్చేవాడిగా ఉన్నావని మెచ్చుకున్నారు పెద్ద కొడుకు చదువుల కోసం వెళ్ళిపోయాడు అక్కడ చదువుల మీద మనసు పెట్టాడు చదువుకున్నాడు మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించుకున్నాడు కానీ జరిగినటువంటి విషయం ఏంటంటే ఇక తండ్రితో కానీ తల్లితో కానీ ఎట్టి సంబంధము లేదు తండ్రి ఇచ్చినటువంటి ఫీజుల కోసం సంపాదించిన తండ్రి ఇచ్చేవాడు దానితో అయిపోయింది ఉద్యోగం వచ్చిన కాడి నుంచి తండ్రిని మరిచిపోయాడు తల్లిని విస్మరించాడు వారికి తోడుండాలనేది మరిచిపోయాడు ఉద్యోగం సంపాదించాడు కొంతకాలానికి ఎవరో చెప్పారు నీ పెద్ద కొడుకు చాలా వర్ధిల్లాడు చక్కని బిల్డింగ్ కట్టాడు మంచి కారు కొన్నాడు చాలా సంతోషంగా బ్రతుకుతున్నాడు అని చెప్పారు తండ్రి మనసులో బాధపడ్డాడు వాడు పెద్దాడైన తర్వాత ఎదిగి ప్రయోజకుడైన తర్వాత నేను వాడికి పనికి రాలేదు ఒక్క విషయం కూడా నాకు చెప్పలేదు నా బిడ్డ ఎదుగుదలను ఎవరి దగ్గర నుంచో వినవలసి వచ్చింది వాడి జీవితం ఎలా ఉందో తెలియదు అని బాధపడుతూ ఉండేవాడు ఒకానొక రోజు యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా దుర్వార్త ఒకటి విన్నాడు పెద్ద కొడుకుని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఏంటి కారణం అంటే ఉన్నదానితో తృప్తి చెందక ప్రజలను మోసం చేసి ఉద్యోగంలో ఎక్కువ సంపాదించాలని పెద్ద బిల్డింగులు కట్టాలని ప్రజలను మోసం చేసి 10 లక్షల రూపాయలు లంచం తీసుకున్నాడు కనుక ప్రభుత్వం వారు పట్టుకొని అతన్ని జైల్లో వేశారు రానున్న కాలంలో తండ్రి బాధపడ్డాడు ఎలాంటి కొడుకునా నేను కన్నది వాడు నాకు అవసరం లేదు అని చెప్పి రాలిపోయిన కొమ్మలాగా ఎండిపోయిన దుస్థితి తండ్రిని గౌరవించకుండా తండ్రితో ఏమాత్రం టచ్ లేకుండా తండ్రి మాటల మీద గౌరవం లేకుండా బ్రతికిన పెద్ద కొడుకు ఎండిపోయిన స్థితి మనకు కనిపిస్తోంది యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా దేవుడు ఈరోజు మనకు బయలుపరిచే గొప్ప సత్యం ఏంటంటే నేను ద్రాక్షవల్లిని మీరు తీగెలు తీగ అంటి పెట్టుకొని ఉంటే బ్రతుకుద్ది ఫలిస్తది అలాగే నన్ను అంటి పెట్టుకొని నా మాటలు వారి యందు కలిగి జీవించిన వాడు అభివృద్ధి చెందుతాడు అద్భుతమైన మాట ముగింపుగా 15వ అధ్యాయంలోనే 8వ వచనము చూడండి మీరు నా శిష్యులుగా పరిగణించబడతారు ఎప్పుడు ఆ వాక్యం చదువుదాం మీరు అధికముగా ఫలించుటయందు మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమ పరచబడును ఇందువలన మీరు నా శిష్యులు అని పిలవబడుదురు దేవునికి స్తోత్రాలు చెప్దాం ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ తండ్రి యందు బ్రతకాలి తండ్రికి అంటి పెట్టుకొని ఉండాలి మనము వర్ధిల్లాలని అభివృద్ధి చెందాలని 100 ఏళ్ళ లేక 3 పువ్వులు 6 కాయల్లాగా మనం అభివృద్ధి చెందాలని
దేవుని అపారమైన కోరిక మనము ఫలిస్తేనే ఆయనకు శిష్యులమవని. దేనియందు వేరే వాళ్ళని మోసం చేయటం ఎందా, వేరే వాళ్ళని తొక్కేయటం ఎందా, లేక లోకములో ఎంతో ఉన్నత పదవిని స్వీకరించి మోసం లంచాలు తీసుకొనడం? నో, యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డల, దేవుడు నచ్చడు, దేవుడు మెచ్చడు. దేవుడు ఎలా ఫలించాలని? సత్క్రియలు చేయుట యందు మనం ఫలించేవారిమై ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు, ప్రతివారు సంతోషంగా ఉండాలని మనము ప్రార్థించేవారిమై, సహాయం చేసేవారిమై, సత్క్రియలు చేసేవారిమై ఉండాలని ప్రభు మనల్ని పిలుపునిస్తున్నాడు. ఈ సత్క్రియలు చేయాలంటే మొదటి సత్క్రియ ఏంటంటే తండ్రితో ఐక్యమై ఉండుట, యేసుక్రీస్తుకు అంట కట్టబడి ఉండుట, ఆయన దగ్గర నుంచి జీవాన్ని పొందుట, ఆయన దగ్గర నుంచి నేర్చుకొనుట, ఆయన అడుగుల్లో అడుగు వేస్తూ జీవించుట, ఆయన చేయి పట్టి మనము మన చేయిని ఆయన చేతికిచ్చి మనము ఆయనలో నడుచుట. ఇలాగ మనం వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి, విశ్వాసములో పరిణతి చెంది మంచి సాక్షులుగా మనం బ్రతకాలి, లోకానికి వినియోగపడే ప్రయోజకులుగా మనం మారాలి. అప్రయోజకులుగా ఉండుట దేవునికి ఇష్టం లేదు. ప్రయోజకులమై మనం ఉన్న ఏ స్థాయి అయినా సప్రసాద ప్రభుని మనం స్వీకరిస్తున్నాం, బలాన్ని పొందుతున్నాం, జీవాన్ని పొందుతున్నాం, లోకములోనికి వెళుతూ ఉన్నాం. లోకానికి చెందిన వారిమిగా కాక దేవునికి చెందిన వారిమై, సాక్షులమై, దివిటి పట్టుకొని వెలుగుకు చెందిన బిడ్డలమై మనం జీవించాలని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రభువు మనలను దీవించుదురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు తన కనుసన్నల్లో ఈ మార్గములో మనం నడిపించుదురుగాక. ఉత్థాన యేసుక్రీస్తుకు చెందిన వారిమై మనము ఉత్థాన క్రైస్తవులమై మహిమ కొరకై ఆయన మహిమలో జీవించాలని పరిశుద్ధాత్మ దేవుని అర్థించుదాం, ప్రార్థించుదాం. దేవుడు మనకు తోడై ఉందురుగాక. ఆమెన్. విశ్వాస ప్రమాణం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోంచి పిలాతు అధికారులకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కతోలిక సభను, సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్.
సహోదరీ సహోదరులారా, నేను మీరు సమర్పించు ఈ బలి సర్వశక్తి గలపితేయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురు గాక. ఆమేన్. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్య నిర్వహణ ఫలితముగా నీ దివ్య జీవమందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియజేయు సత్యములను మేము అవగాహన చేసుకొని వాటికి ఉపయుక్తముగా మా జీవితములను సవరించుకున్నట్లు అనుగ్రహించుము. మా ప్రభువైన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నావు. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతించుటయు ఈ పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరంతరము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరల మరణించలేదు. గొర్రె పిల్లయ్య అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుచునే ఉండును. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహిమను నిరంతరము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేం చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమన విమానాథుడు మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు స్వామి శరీరము, రక్తము అగునుగాక. ప్రభువు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగననే భోజననంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని
దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము ప్రభువా మీ మరణమును ప్రకటించదము మీ ఉత్థానమును చాటదము మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము మన నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ సత్య తిరుసపును జ్ఞాపకం చేసుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నేడు ఈ పూజా బలిని సమర్పించుచున్న నీ బిడ్డలందరినీ విశ్వాసమునందును ప్రేమయందును దృఢపరచమని ప్రార్థించుచున్నాము. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను ప్రభువా, కరోనా వ్యాధికి మూల గురి అయి మరణించిన ప్రతి ఆత్మను, ప్రతి వ్యక్తిని ఈ సమయంలో నీకు జ్ఞాపకం చేయుచున్నాము. నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోనండి. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకోనండి. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలేగు మరియమాతతోనూ, సాకుడు తండ్రి యోసేపు గారితోనూ, సకల అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరము నిలుచుండి ఆకాశం వైపు చేతులెత్తి మన ప్రతి అవసరాన్ని తండ్రి పాదాలకు సమర్పిస్తూ, మన రక్షకుడు, మన సహోదరుడు, మన విమోచకుడు యేసయ్య నేర్పించిన పరలోక ప్రార్థనలో మన ప్రతి అవసరతను జోడించి తండ్రికి మనవి చేసుకుందాం. అందరం కలిసి ఏకకంఠముతో, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆహారమును మాకు నీటిగా గ్రహించుము. మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము.
మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, బాధలకు, శోధనలకు, రోగములకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కించక నీ సత్య తిరుసభ విశ్వాసమును కటాక్షించుము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతి, ఐక్యత, ప్రేమ, ఏకత్వమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానం తెలుపుకొందుము. సమాధానము కలుగునుగాక. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మనందరికీ నిత్య జీవమును ప్రసాదించునుగాక. ముగించే ముందు దేవుని యందు ప్రియులారా, మీ అందరికీ ఒక మనవి. మే నెల ప్రారంభమైంది. కతోలిక విశ్వాసములో మే నెల తల్లి మరియ జపమాలకు అంకితమైనటువంటి మాసం. ప్రతిరోజు సాయంకాల సమయంలో కుటుంబం అంతా కలిసి ఒక 15 నిమిషాలు కలిసి జపమాలను తప్పనిసరిగా ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. జపమాల వల్ల ఎన్నో యుద్ధాలలో క్రైస్తవులు గెలిచినట్లుగా చరిత్ర చెబుతుంది. మారణ హోమాన్ని కలిగిస్తున్నటువంటి కరోనా వ్యాధి నుంచి మనందరము గెలవాలంటే, క్షేమంగా ఉండాలంటే జపమాల చాలా ప్రాముఖ్యం. జపమాల జపించేవాడు సాతాను శక్తులకు గురికాడు అనేది ఒక వాగ్దానం. కనుక జపమాల తప్పనిసరిగా మన గృహాలలో వ్యక్తిగతంగా కూడా ప్రార్థించవలసిందిగా ఈ నెల ప్రత్యేకంగా మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాము, మనవి చేస్తూ ఉన్నాము. గత మాసమంతా దేవుడు కాచి కాపాడి నూతనమైన మే నెల మాసంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ నెలలో అందరము భద్రంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. అందరము జాగ్రత్తగా ఉండాలని, క్షేమంగా ఉండాలని ప్రార్థించుకుందాం, దేవునికి సమర్పించుకుందాం. మనలను, మన విచారణను, మన సంఘంలో ఉన్న ప్రతి క్రైస్తవ బిడ్డను దీవించాలని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు సమీపమున ఉండమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించునట్లు నీ కృప మాకు అనుగ్రహించుము. మా ప్రభువైన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగా. సర్వశక్తుడును దయాపరుడును అయిన పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ దీవించి
సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి యేసుక్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మన చర్చిలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ మీ సెల్ ఫోన్లోనికి రావాలంటే సబ్స్క్రైబ్, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామందికి షేర్ చేయండి. అందరూ దీన్ని ఆలకించేలాగా 10 మందికి, మీ స్నేహితులకు, మీ కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి, అప్పుడు అన్నీ కూడా ప్రోగ్రామ్స్ మీ సెల్ ఫోన్లోనికి వస్తాయి. దేవుడు మిమ్మల్ని దీవించుదురుగాక. Amen. ఈ జీవిత యాత్రలో
తండ్రి నీకే స్తోత్రమయా తంబుర సితారనాదముతు దేవాస్తుతింతును గళము ఆనందమే నాకు ఆనందమే ప్రభు సేవే